Hi everyone, hi and day, and then namaste. Welcome back to my YouTube channel, JM Family Kitchen. Iroju methi veg pulao chestunnanu. Nan kaalsina items chupistanu. Onion, alu and tomato, methi, beans, pachimirchi, carrot, kotmir, pudina, garam masala, allam veligi paste, pasupu, uppu, kaaram, noone. బియ్యం నానేస్ ప్లాన్ పెట్టుకున్నానండి కట్ చేసి. అవి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. కట్ చేసుకున్నాము. ఇది వేడైంది కదా, ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనము ఇది వేసుకున్నాము. ఫస్ట్ ఒక బిర్యానీ ఆకండి. ఎక్కువ వేయలేదు. కొన్ని లవంగాలు అండ్ దాల్చిన చెక్క ఇలా ఇచ్చేసాము. ఇట్లా షాజీరా కొంచెం అన్నీ దాంట్లోనే కలుపుకొని వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి వేసుకున్నాము. ఒక 2 చెంచాలు వేసుకున్నాను. నేను ఇది ఫ్రై చేసుకున్నాము. Thank you.
garlic fried rice recipe. Medium flame in the bedroom, not for you. Not for you. Yes, my mother, this carrot is the mama. Then తర్వాత పెట్టి అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. ఇక్కడ రెండు క్యారెట్స్ సన్నగా పెట్టి కట్ చేసుకున్నాము. తర్వాత కొన్ని బీన్స్ ఇలాంటి ఐటమ్స్ మనం ఒకదాని ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఆలు వేస్తున్నాము. ఆలు వేసేసాము. ఒక టమాటా వేస్తున్నాము. ఇవి కలుపుకున్నాము. తర్వాత మేతి ఇలా అన్ని కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో అన్ని ఐటమ్స్. ఇప్పుడు మేతి వేసుకున్నాము ఒక కప్పు. కలుపుకున్నాము. బాగా కలుపుకొని ఒకసారి మేతి వేస్తున్నాం కదా, అన్నీ కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసినాం కదా, కొంచెం కారం ఇస్తున్నాము. హాఫ్ టీస్పూన్ అయితే చాలు. ఉప్పు అండి తగినంత వచ్చేసుకోవాలి. టేస్ట్ ఇస్తాం. ఏం కూడా వేస్తాం కాబట్టి మనం దాంట్లో సరిపడా వేసుకుంటాము. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. పట్టించాలి బాగా నాకు ఉప్పు తగ్గిన బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు వాటర్ వేసుకున్నాము. వాటర్ నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు, ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను. దానికి సరిపడా వాటర్ కొన్ని మూడు గ్లాసులు వేసుకున్నాము. వాటర్ వేసుకున్నాం కదా, బాగా ఇట్లా కలుపుకున్నాము. కలుపుకొని దీనికి ఒక మూడు నిమిషాలు వదిలేద్దాం. ఇట్లాగా చూద్దామండి. బాగా ఇది చేస్తున్నాము. స్టవ్ ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టి నేను చేసుకున్నాను. మా ఇంట్లో సరిపడా చేస్తున్నా అండి. ఒక టైంకి బాగా ఇట్లా కలుపుకున్నాము. కలుపుకొని నిమ్మకాయ వేసుకున్నాను. ఒకటి చాలు
రాసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. కొత్తది రైస్ 2 నిమిషాలు ఇలా బాగా అంతా కలుపుకున్నాము. ఇలా వదిలేస్తాం దాన్ని. చూద్దామండి కొత్తిమీర వేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇలా అంత కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మటన్ ఇద్దాము. బోలో రాదేదో మెథి పులావ్ రెడీ అయిపోయింది.